వేదికగా మనం జరుపుకోబోతున్నాము రాఖీ స్పెషల్. హ్యాపీ రక్షాబంధన. హ్యాపీ రక్షాబంధన్ అమ్మగారు. హ్యాపీ రాఖీ. ఏయ్ కొంబైస్ ఏంటి రాఖీ కడతారేంటి? మా సిస్టర్ అని కాదు, ఆల్ ద సిస్టర్స్, సిస్టర్స్ ఆర్ లైక్ ఎ స్టార్. మా చెల్లి పేరు రాట్లేదే, దొడ్డిపాటి రచిత, ఎలక రాజు రచిత అయింది, కానీ ఎప్పటికీ ఉండేది నా గుండెలో. ఏదైనా పాట పాడరా మా కోసం? నాకు తెలియదు, మా అక్కకి తెలుసు బాగా. అక్క తమ్ముళ్ళ సంబంధం. తమ్ముడికి పెళ్ళెప్పుడు చేస్తున్నాం. ఎలాంటి అమ్మాయి కావాలి నీకు? నాలాగా అందంగా ఉండాలా? మీలాగా అరవకూడదు, మీలాగా అరవకూడదు. ఎప్పుడు చేస్తావు రోహిత్ కి పెళ్లి? అంటే మందుకు ఒక అమ్మాయి గురించి చెప్తుంటే, ఈ అమ్మాయి నీ వదిన, ఫిక్స్ అయిపో, మెంటల్ గా ఫిక్స్ అయిపో అంటాడు. నేను ఫిక్స్ అయ్యే లోపు వేరే వేరే. సరే ఇదేంటి, ఒకసారి మీ టాటూ చూపించండి. వావ్, రితు చౌదరి. ఆయన వదిలేసిన గర్ల్ ఫ్రెండ్ పేరు. విలేజ్ నుంచి వచ్చారు కదా, ఏం తీసుకొచ్చారు? వీడి కోసం సిగ్గు సెరం తీసుకొచ్చాం. ఎందుకు? వీడికి అవి లేవు కదా. కిందకు వచ్చే ముందు నేను గట్టి ఊపేస్తా, మొత్తం షేక్ చేస్తా, అది ఇది అంది. అరే హో అమ్మగారు, మనం ప్లీజ్ నా రికమెండేషన్ ఉద్దేశం. నేను ఇంప్రెస్ అయితే కన్సిడర్ చేస్తాను. కాల్ పట్టుకుంటా అమ్మగారు, ప్లీజ్ ఆవిష్ కి ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. చూడడానికి క్యూట్ గా బామడలా ఉన్నాడు. ఓకే, నువ్వు నాకు అన్నయ్య అని ఒప్పుకో. అవుట్ చేసి ప్రైజ్. ఏ నాకు ఒకటి ఇవ్వండి రా. ఓకే, హూ ఇస్ రాముడు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. తేజ బాగా తెలివిగా రెండు ఉన్నాయి అని వెయిట్ చూసి మరీ ఇచ్చాడు. ఏదున్నా దరిద్రం మొదలట్లేదు ఈ నగిరి. పక్కా చెప్తున్నా తేజ, నేను అసలు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఎక్స్ప్రెషన్ కనబడతాను. రాముడు సీత ఇప్పుడు జంటగా ఉంటారు. నీకు జంటగా వచ్చాయి కాబట్టి పిక్. అయితే కౌశల్ అన్న, జంట ఎటు ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది జంట అంటే. అంటే నా ప్రేమిస్తున్నా బ్రదర్. ఓకే, రోహిత్ సీత అని అనుకుంటున్నాడు. అండ్ సారీ భయ్యా. గుర్తెచ్చుకుంటూ ఇప్పుడు మీకోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకురావడం జరిగింది. తిరునాళ్ళలో ఎగ్జిబిషన్ లో ఇలా నొక్కంగానే బలపంతో పాటు తర్వాత గోడను కూడా నాకే దాన్ని. నేను బల్పాలు తిన్నాను, చాక్ పీస్లు తిన్నాను, గోడని గీక్కొని ఇటుకలు తిన్నాను. ఇటుకలు 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 చాలా బాగుంటాయి. మళ్ళీ అమ్మగారు నాకు డౌట్, మా నార్మల్ ఇప్పటికే పెళ్లి అవ్వట్లేదు, ఇన్ని చెప్తే ఎవరు చేసుకుంటాడు ఇప్పుడు? అప్పట్లో తినేదాన్ రా, ఇప్పుడు తినట్లేదు కదా. అయినా మిమ్మల్ని చేసుకుంటారు, ఎందుకంటే మీరు బంగారం. వెరీ నైస్. ఒకటి అయ్యా లేదంటే చేసుకుంటారు, ఒకటి అయ్యా లేదంటే చేసుకుంటారు. హలో అవినాష్, బాగున్నావా? బాగున్నా శ్రీము, కేను బాగున్నావా? నేను బాగున్నాను. చిన్నప్పుడు దీంతో ఎప్పుడైనా నువ్వు ఆడుకున్నావా? నేను 2000 పుట్టా కదా, నాకు తెలియదు ఇది. శ్రీముకు మనం ఒక ఆట ఆడదామా? ఆడదాం చెప్పు. ఏమాట? అమ్మానాన్న ఆట ఆడదాం. హలో రీతు, ఎలా ఉన్నావు? బాగున్నాను హరి, నువ్వెలా ఉన్నావు? నీ అంత అందంగా లేకపోయినా చాలా బాగున్నా. రే ఎవరా? నేను రీతు వాళ్ళనే. అంకుల్ ఈ మెసేజ్ 10 మంది పంపితే మీకు మీకు మంచి జరుగుతుంది ఎవరో చెప్తే ఫోన్ చేశాను అంకుల్. నిజంగా నేను ఈ ఇయర్ చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తాడని అనుకున్నాను, కానీ ఇంత కాస్ట్లీ అని అనుకోలేదు. ఫిలింకి నా వాయిస్ మేబీ సూట్ అవ్వదేమో అన్న ఒక మైండ్ సెట్కి వచ్చి మళ్ళీ పుట్టి నెక్స్ట్ జన్మలో సాధిస్తా అని చెప్పి స్టక్ అయిపోయిన సిట్యుయేషన్లో ప్రేమిస్తున్న సాంగ్ వచ్చిందనమాట. మా చెల్లి ఆ పాట విని, అరే ఇది కూడా రాకపోతే నువ్వే కాదు నేను కూడా మొత్తం అన్నీ వదిలేస్తాను.
చిన్నప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు డాన్స్ చేసేవాడు, అన్ని లేడీస్ పాటలకే డాన్స్ చేసేవాడు తల్లిదండ్రులు కూడా చెప్పుకోకుండా. కానీ డైరెక్ట్ గా సోషల్ మీడియాకి వచ్చి అనౌన్స్మెంట్ చేసుకుని తను ఇప్పటికీ తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరినీ తనే చూసుకుంటున్నాడు. అందుకే లేడీ రేబల్. రత్నం లాంటి మా అక్కకి చిన్న రత్నం. నేను సంపాదించడం స్టార్ట్ చేశాక వెయ్య వెయ్య వెయ్యి కూడబెట్టుకొని చాలా గర్వంగా గౌరవంగా ఒకే ఒక చైన్ కొనుక్కొని ఇదే ఒకటే. సో ఈ గర్వాన్ని గౌరవాన్ని మా చెల్లికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నేను మొదటి సంపాదించుకొని కొన్ని చైన్ మా చెల్లికి ఇచ్చేస్తాను. మా చెల్లే మా ఇంట్లో చాలా సెంటిమెంట్. మా నాన్న నేర్పింది ఏంటంటే ఆడబిడ్డ నేర్పియద్దన్నాడు. ఆడబిడ్డ అనే స్థానం ఏడిస్తే ఇంటికి అరిష్టం బిడ్డ అని మాకు నేర్పింది కాబట్టి మేము మా చెల్లెంటే ప్రాణమిస్తాం.